సీతారామరాజు అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు. గొప్ప విశేషం ఏంటంటే టెంపుల్ ఒకసారి అల్లూరి సీతారామరాజు జయంతికి వస్తున్న అంటే 2 సంవత్సరాల నుంచే సార్ నేను తప్పకుండా నిజామాబాద్ లో ప్రకటించేసే బాధ్యత అల్లూరి సీతారామరాజు అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. తప్పకుండా అన్నట్టే తప్పకుండా ఎమ్మెల్యే అల్లూరి సీతారామరాజు మీరు అనే నేను నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా గుర్తు చేసి వీడికి వచ్చి తాను వెళ్ళడం జరిగింది. అంటే అల్లూరి ఆశయాలను నమ్ముకున్న ప్రతి వారు కూడా దేశ స్వతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఆయన ఏదైతే స్వతంత్రం కోసం పోరాటం చేసింది అదొక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పోరాటం. అది అగ్నివీరుడు మాన్యం వీరుడు ఏదైతే మాన్యంలోని గిరిజనులందరినీ కూడా ఏకతాటిపై గిరిజనుల పైన మాన్య ప్రజలపైన జరుగుతున్న అరాచకాలు, మహిళలపైన జరుగుతున్న ఏదైతే మానభంగాలు, ఆంగ్లేయుల ఎదురొడ్డి వారిని వీరికి గెరిల్లా తరా యుద్ధ రీతిలో మాన్యం ప్రజలని తయారు చేసి తెల్లదొరలను ఎదిరించిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. ఏదైతే ఆయన పోరాట పటిమ తెలుగు జాతికే గర్వకారణం. ఆ రోజులలో తెలుగు జాతితో పాటు ప్రపంచమంతా ఆయన ఏదైతే గిరిల్లా యుద్ధ తరాలో యుద్ధం చేయడం జరిగిందో అది ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆయన చేసిన పోరాటము. ఆయనని ఈ తరం యువకులు ఆదర్శంగా తీసుకొని ఈరోజు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఎదురించడానికి కానీ భరతమాత రక్షణ కోసం కానీ తమ తమ ప్రాణాలను సిద్ధం అంటే త్యాగం చేయడానికి కూడా సిద్ధం కావాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆజాదిక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 30 అడుగుల కాంస్య విగ్రహం ప్రతిష్ఠించడం నిజంగా చాలా సంతోషదాయక విషయం. మరి ఒకసారి ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారికి, పెద్దలు కృష్ణ గారికి, అడ్వకేట్ సుదర్శన్ గారికి, ఈ కమిటీ సభ్యులందరికీ కూడా, అల్లూరి సీతారామరాజు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. మరియు జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై.